హలో గైస్ వెల్కమ్ టు తెలుగు వ్యూ ఈరోజు మనం బింబిసారా అండ్ సీతారామ మూవీస్ ఓరిడే రిలీజ్ డేట్స్ అయితే తెలుసుకుందాం నెంబర్ వన్ బింబిసారా నందమూరి కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ బింబిసారా బిగ్ ఎక్స్పెక్టేషన్స్తో ఆగస్ట్ ఫిఫ్త్న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది ఈ మూవీ ఈ మూవీని డైరెక్ట్ చేసింది డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ అండ్ హీ డే గుడ్ జాబ్ రిలీజ్ అయ్యాక బింబిసారాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఈ మూవీని చూసేందుకు థియేటర్స్ దగ్గర ఆడియన్స్ సెలబ్రేషన్స్ కనిపించాయి అది కూడా చాలా రోజుల తర్వాత ఎట్ టైం ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం రెండు సినిమాలకి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో న్యూట్రల్ ఆడియన్స్ కూడా థియేటర్స్కి వచ్చి చూస్తున్నారు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు రాజ క్యారెక్టర్ ప్లే చేయడం టైం ట్రావెల్లో అతను ప్రజెంట్లోకి రావడం ఆ తర్వాత రోల్ అయిన స్క్రీన్ ప్లేని చాలా బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేసి ప్రాఫిట్ జోన్కి వెళ్ళిపోయింది కళ్యాణ్ రామ్కి బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి పాస్ట్లో డైరెక్ట్ డైరెక్టర్ రిలీజ్ బంపర్ ఆఫర్ వచ్చింది బట్ కళ్యాణ్ రామ్ గారే ప్రొడ్యూసర్ అవ్వడంతో నీట్గా నో చెప్పారు థియేటర్స్ రిలీజ్ చేయాలని పట్టుపట్టారు అండ్ హిట్ చూజ్ ద బెస్ట్ డెసిజన్ అప్పుడు తను ఆ డెసిజన్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ మూవీ థియేటర్స్లో ఒక ఊపు ఊపిస్తుంది ఇక బింబిసార ఓటీటీ డీటెయిల్స్ తెలుసుకుందాం సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో జీఫే వారు భారీ అమౌంట్తో డిజిటల్ ఐర్స్ని సొంతం చేసుకున్నారు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని బయట మంచి టాక్ ఉంది ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం అండ్ మ్యూజిక్ విచ్ వాస్ గివెన్ బై ఎంఎం కీరవాణి అండ్ ఈ మూవీలో క్యాథరిన్ అండ్ సంయుక్త మీనన్ గారైతే హీరోయిన్స్గా యాక్ట్ చేశారు ఇక ఈ మూవీ ఓటీటీలో అంటే జీ ఫైవ్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సెప్టెంబర్ సిక్స్టీన్త్న మీరు జీ లో చెక్ చేయండి ఒకవేళ వేరే రీజన్స్ వల్ల సెప్టెంబర్ సిక్స్టీన్త్న రిలీజ్ కాకపోతే సెప్టెంబర్ థర్డ్ వీక్లో జీ ఫైవ్లో బింబిసార మూవీ జీ ఫైవ్లో ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఈ మూవీకి జీ ఫైవ్ వారు ఆఫ్టర్ ఫిఫ్టీ డేస్ ఆఫ్ థియేటర్కి రిలీజ్ అగ్రిమెంట్ అయితే సొంతం చేసుకున్నారు సో మనం ఈ మూవీని సెప్టెంబర్ సిక్స్టీన్త్ ఆర్ సెప్టెంబర్ థర్డ్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు నెంబర్ టూ సీతారామం దుల్కర్ సల్మాన్ రష్మిక మందన్న రొనాల్ ఠాకూర్ లీడర్స్లో ప్లే చేసిన మూవీ సీతారామం యుద్ధం రాసిన ప్రేమ కథ అనిల్ ట్యాగ్లైన్తో అందరినీ ఎమోషనల్గా టచ్ చేసిన మూవీ సీతారామం లేటెస్ట్గా టాలీవుడ్లో కొత్త జోష్ని నింపేసింది కంటెంట్ అండ్ దానికి తగ్గ విజువల్స్ పడితే చాలు జనాలు థియేటర్లోకి అడుగు పెడతారని నిజం చేసిన మూవీ సీతారామం బాక్సాఫీస్ దగ్గర రోజు రోజుకి ప్రొఫెషన్ సొంతం చేసుకుంటుంది ఈ మూవీ ఈ మూవీని డైరెక్ట్ చేసింది హను రాఘవపూడి గారు అండ్ స్వప్న సినిమా వారైతే ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఆగస్ట్ ఫిఫ్త్న రిలీజ్ అయింది ఇక ఈ మూవీ ఒటి రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేసుకున్నారు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఒరిడి రైట్స్ని ఆల్ లాంగ్వేజెస్లో కొనుగోలు చేసుకున్నారు మూవీ స్క్రీనింగ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోకి క్రెడిట్స్ ఇవ్వడంతో ఈ విషయం కన్ఫర్మ్ అయిపోయింది టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏ మూవీ అయినా సరే ఫోర్ వీక్స్ తర్వాత ఓ రావాలని చెప్పారు బట్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో సీతారామం ప్రొడ్యూసర్స్ అయితే ఫిఫ్టీ డేస్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ సినిమా ఇప్పటికి ఆల్మోస్ట్ కలెక్షన్స్ అనే సొంతం చేసుకుంది మాక్సిమం ఈ వీక్ లో ప్రాఫిట్ జోన్ కి వచ్చేస్తుంది సో ఫిఫ్టీ డేస్ వెయిట్ చేయకుండానే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ మనం ఈ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో బట్ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ గురించి అయితే మనం వెయిట్ చేయాల్సిందే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే నేను మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తాను సో దట్స్ ద వీడియోస్ ఈ వీడియో నచ్చి మీకు లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివ్ చేసి పెట్టేసుకోండి సో దర్జా వీడియో గైస్ మీడియో నెక్స్ట్ వీడియో బాయ్ గైస్